నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందజేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన బోయిని ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ మొదలు కాకముందే బేరసారాలు ఎల్లారెడ్డిపేటలో లబ్ధిదారునికి ప్రజాప్రతినిధి మధ్య బట్టబయలైన అవినీతి భాగవతం ఆడియో టేప్లో సంభాషణ లీక్ ఎల్లారెడ్డిపేట దుమాల గ్రామంలో మరుగున పడిన పారిశుద్ధ్యం దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీటి కుంట రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు చేనేత కార్మికుల సమస్యలపై జౌళి శాఖ ఏడీకి వినతి పత్రం అందజేసిన జిల్లా బీజేపీ నాయకులు గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డ్ దేవయ్య కుటుంబానికి జిల్లా హోంగార్డ్లో ఒక రోజు వేతనం విరాళం హోంగార్డ్ల సేవా దృక్పథాన్ని అభినందించిన ఎస్పీ రాహుల్ హెగ్డే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని కొత్తూరి మహేష్ సహకారంతో నైట్ రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో 3 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన మైసయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 25 కిలోల బియ్యం నిత్యావసర సరుకులు కొంత నగదును అందజేశారు ఈ సందర్భంగా నైట్ రైడర్స్ యూత్ సభ్యులు కొత్తూరి మహేష్ సురేష్లు మాట్లాడుతూ ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు మేమున్నామని భరోసా కల్పిస్తూ నిరుపేదలకు ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నామని తెలిపారు ఈ లాక్డౌన్లో సుమారుగా 40 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో చిరంజీవి పీటర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈ మధ్య అనుకోకుండా చనిపోవడం జరిగింది వారు స్వర్గస్థులైన చింతిస్తున్నాము వారు చాలా పేదవారు వారికి ఆపదలు ఉన్నారు కనుక పేదవారి కష్టంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు మా వంతుగా 25 కిలోల బియ్యం ఒక 5 కిలోల నూనె 1000 రూపాయలు ఆపేసాయం చేయడం జరిగింది ఇలాగే మనకు కుడుమ్యాల గ్రామంలో మాకు సూచన సహాయ విద్య మాకు చేతనైనంత మటుకు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని దానికి ప్రజల నుంచి ఆదరణ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం స్వర్గస్థులు శ్రీ కొత్తూరి మహేష్ గారు అంకగుండ చనిపోవడం జరిగింది మరి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం కోసం మేము కొద్ది ఆర్థికం చేశాము నైట్ రైడర్స్ యూత్ ఆదరణ ఆర్థికం జరిగింది మరి దీనికి ఆర్థికంగా సహాయపడుతున్న శ్రీ కొత్తూరి మహేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరి కొత్తూరి మహేష్ గారు ఇప్పుడే కాకుండా లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలా మందికి ఆర్థికం చేశాడు అప్పుడు బాధపడుతున్న ఉంటున్న మహిళలు వితంతువులు అనేక పేదవారు లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి ఏం దొరకకపోవడం వల్ల మేము మరి కొత్తూరు మహేష్ మాకు ఆర్థిక సహాయం చేయడం వల్ల చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది సహాయం చేశాము అదేవిధంగా ముందు కూడా మరి కొత్తూరు మహేష్ ఆధ్వర్యంలో అతని ఆర్థిక సహాయం ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టడానికి మేము ముందుంటాము ఎవరైనా పేదవారు ఉన్నా ఇంకెవరైనా అనుకోకుండా చనిపోయినా కూడా మేము అందరికి ముందుండి మేము వాళ్ళకు సహాయం చేయడం ఎలివేళ రెడీ ఉంటాము అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఏమన్నా చనిపోయిన రోజు ఇబ్బందులు ఉంటే వాటర్ ట్రాక్టర్తో వాటర్ కూడా పెట్టే కార్యక్రమం ముందు తీసుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాము ఇంకా మంచి అంటే మా పేదవారికి సహాయపడే ఏ కార్యక్రమమైనా ముందు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి మరొకసారి నేను కొత్తూరు మహేష్ ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంగా అని ఆర్థిక సహాయము ఇక్కడ వెలకట్టలేనిది ఎందుకంటే మీరు పేదవారు బాధపడుతున్నప్పుడు చెల్లించిన ఒక మంచి వ్యక్తి సేవాభావంతో ముందుకు వస్తుంది కాబట్టి అతనికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా నేను కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఏఎన్ఎం ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు ఈ సందర్భంగా వైద్యాధికారి మసూద్ అహ్మద్ మాట్లాడుతూ కరోనా మహమ్మారికి భయపడి ప్రజలు ఇంట్లోనే ఉంటే ఏఎన్ఎం ఆశా వర్కర్లు మాత్రం వారికి సేవలను అందిస్తున్నారని అన్నారు బయట దేశాల నుండి అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి కరోనా సూచనలు అందిస్తున్నారని కొనియాడారు నిరంతరం గ్రామంలో తిరుగుతూ ప్రజలకు కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు సహకరించి కరోనా వ్యాధిని అరికట్టాలని కోరారు
ఏమన్నా సర్ది దగ్గు జ్వరం ఉందా ఇంట్లో ఎవరికన్నా లేదు కదా అందరు బాగానే ఉన్నారా ఎవరికన్నా వచ్చిరా మీ ఊరికి ఇక్కడికి ఎవరన్నా వచ్చిరా మీ ఇంటికి మా ఇంట్లో ఇంటర్నెట్ ఎవరు ఎట్టుకోలేరు కదా ఎవరికి సర్ది దగ్గు జ్వరం అయితే ఎవరికి లేదు మాస్క్ తప్పకుండా కట్టుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎవరిని మీటికి రానియకండి మీరెవరి ఇంటికి పోకండి ఏ కొంచెం చిన్నగా సర్ది దగ్గు జ్వరం లాగా ఏది అనిపించినా మాకు ఇవ్వండి సరేనా ఒకసారి ఫోన్ అవ్వండి ఇట్లా మీ వాళ్ళు ఎవ్వరు కూడా తిరగడం లేదు కదా హౌస్ నెంబర్ నమస్కారము నేను డాక్టర్ మసూద్ అహ్మద్ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందూర్తి గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాము కరోనా వైరస్ వల్ల ప్రజలు భయపడి అండ్ ఇబ్బందులకు గురి కూడా కావడం జరుగుతుంది అలాగే అనేకమైనటువంటి మరణాలు కూడా సంభవించడం జరుగుతుంది అయితే ఇంతటి కష్టకాలంలో మన ఏఎన్ఎంస్ మరియు ఆశా వర్కర్స్ అందించే వైద్య సేవలు చాలా అభినందనీయమని నేను అనుకుంటున్నాను దీనిలో భాగంగా ప్రతి ఒక్క ఆశా కానీ ప్రతి ఒక్క ఏఎన్ఎం కానీ ఇతర జిల్లాల నుంచి కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఇంటికి డైలీ విజిట్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకుని వైద్యాధికారి సూచనల మేరకు వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ లేదా వాళ్ళకి పరీక్షలు చేయించడం కానీ ప్రతి ఒక్క పనిలో చాలా చురుకుగా చేస్తున్నారు సో వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా చాలా అభినందనీయమని నేను తెలియజేస్తున్నాను అలాగే ఓన్లీ కోవిడ్ సర్వీసెసే కాకుండా నాన్ కోవిడ్ సర్వీసెస్ కూడా అన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఎవరైతే షుగరు బీపీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ వెళ్ళే అవకాశం లేకుండా ఉన్న వాళ్లకు లేదా హాస్పిటల్ వెళ్తే మళ్ళీ కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంటి వద్దనే మందులు సరఫరా చేయడం జరుగుతుంది ఇది కాకుండా గర్భిణీ సేవలు కానీ లేదా పిల్లలకి వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి సేవలను కానీ అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు అందించే సర్వీసెస్ కూడా సైమల్టేనియస్గా అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సేవా దృక్పథంతో అలాగే ఇంత కష్టపడుతూ అలాగే వాళ్ళ ఇంటి వాళ్ళను దూరంగా పెట్టుకుంటూ సింగిల్గా ఉండి మరి మన వల్ల కుటుంబ సభ్యులకు వచ్చే సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టి ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆశ ప్రతి ఒక్క ఏఎన్ఎంకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన తప్పులేదు అలాగే ప్రజలు కూడా అన్ని విధాలుగా వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేలా చూడాలని అందరికీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన బోయిని ప్రశాంత్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు ఈ సందర్భంగా ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్ జిల్లా నాయకులు గోపాల్ మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి షేక్ ఫిరోజ్ పాషా తదితరులు పాల్గొన్నారు తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని గొర్రెల కాపర్లు కబ్జా చేశారని కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన మనుక లక్ష్మీ చంద్రమౌళి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన మనక లక్ష్మీ చంద్రమౌళి కుటుంబానికి గత ప్రభుత్వం 2 ఎకరాల భూమిని అందించింది కాగా గ్రామంలో గొర్రెల కాపర్లు 1 ఎకరం భూమిని కబ్జా చేశారని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు స్థానిక ఎంఆర్ఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తమ భూమి తమకు కావాలని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు పత్తి అన్ని వండించుకుంటున్నాం సారు మాకు గది ఆధారం ఉంది మరి
మీరేం చేస్తారు సారు జర దయచేసి మనం జర చూడు గరీబులం ఉన్నాం సారు బోర్లు వేసుకుంటే ఒకటి వాళ్ళు మేము పత్తి పెట్టుకుంటున్నాం ఆట పత్తి పెట్టుకుంటున్నాం బబ్బర్లు పెసర్లు వేసుకుంటున్నాం వాళ్ళు కబ్జా చేసుకున్నారు విక్రమబాద్ అంతా అంతా అటు ఇటు చేసిర్రు భూమి అంతా మాకుంది పట్టా అంటూరు సారు మరి ఎట్లా ఏం సమాధానం మాకు నువ్వే ఆధారం మరి ఇక సారు మరి ఎట్లా నువ్వే న్యాయం చేయి మాకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎగ్లాస్పూర్ వంతెన కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. కోనారావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామ వంతెన్ను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగిపోయిన వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. గతంలో వర్షాలు పడినప్పుడు పాత వంతెన కూలిపోతే తాము సందర్శించినప్పుడు వెంటనే తాత్కాలిక వంతెన్ను నిర్మించారని అంతేకాకుండా ఎగ్లాస్పూర్ గ్రామానికి నూతన వంతెన్ను మంజూరు చేస్తామని 4.5 సంవత్సరాల క్రితం అట్టహాసంగా శిలాఫలకాలు వేసి ఇంతవరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. వర్షాకాలంలో గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లడానికి, గ్రామస్తులకు మండల కేంద్రానికి వెళ్లడానికి వేరే దారి లేదని అన్నారు. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో శిలాఫలకాలు వేసి మర్చిపోయిన ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి శిలాఫలకాల బాట పట్టబోతున్నామని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్, మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు గోపాల్, మాజీ జెడ్పీటీసీ రుక్మిణి, మాజీ సర్పంచ్ పోచయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ పాషా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పాత బ్రిడ్జి కూలిపోయినప్పుడు మేము కూడా సందర్శించి ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయాలంటే ఆగే మేఘాల మీద మేము ఉదయం 11 గంటలకి ఇక్కడికి వస్తే సాయంత్రం 4 గంటల వరకే పైపులు తీసుకొచ్చేసారు. అవునా? అవును. ఇక అయిపోయింది బ్రిడ్జి అని పైపులు తీసుకొచ్చేసారు, బ్రిడ్జి అయిపోయిందని చెప్పి అన్నటువంటి భావన కల్పించారు. మేము కూడా సంతోషపడ్డం. ఎగ్లాస్పూర్ గ్రామానికి ఓ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు అనేటువంటి మాట, కానీ ఆ పైపుతును కాదు మేము మళ్ళీ బ్రిడ్జి మంజూరు చేస్తున్నామన్నారు. సంతోషపడ్డం. ఇక్కడ శిలాఫలకం ఉంది. 22/2016 శిలాఫలకం వేసి అట్టాసంగా ఆర్భాటంగా మీ బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు. ఏది ఆ బ్రిడ్జి పూర్తయిన పని అంటున్నాం. పిల్లలు లేపినరు, విడిచిపెట్టినరు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 4 వర్షాలు వెళ్ళినా బాగా వచ్చినప్పుడు మండల కేంద్రానికి ఇతర గ్రామాలకు పోవడానికి ఎగ్లాస్పూర్ గ్రామ ప్రజలకు అసలు అవకాశమే లేదు. 3-4 రోజులు ఇప్పుడే మాజీ సర్పంచ్ పెట్టింది కాబట్టి కరోనాను జయిస్తూ కరోనా కష్టకాలంలో మనందరం కూడా ఆ నిబంధనలకు ఉంటూనే ప్రజల పక్షాన నిలబడి కరోనా మహమ్మారి తరిమికొట్టడంతో పాటు ఈ వేల నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే కళ్ళ బొల్లి మాటలు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి మరిచిపోయినటువంటి ఈ పనులు, ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో శిలాఫలకాలు వేసి పనులు చేపట్టినటువంటి వాడు గుర్తించి ఈ రోజు నుంచి వేముల నియోజకవర్గంలో శిలాఫలకాల బాటను పట్టి ప్రజల ద్వారా ఉద్యమం తెలియజేస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరేవైతే ఎన్నికల కంటే ముందు గెలుపొందడానికి బూటకపు హామీలతోటి అధికారులకు వచ్చి ఏవైతే పనులు విస్మరించినారో మీరే మీకే సమయస్తున్నాం. ఎక్కడెక్కడైతే శిలాఫలకాలు వేసారో వాటికి వెంటనే నిధులు మంజూరు చేసుకొచ్చి ఆ పనులు ప్రారంభించి చేయాల్సిన కోరుతున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయా ప్రాజెక్టుల దగ్గరికి, ఆయా బ్రిడ్జిల దగ్గరికి, ఆయా రోడ్ల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శిలాఫలకాల బాటనే కార్యక్రమం చూసుకొని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కోసం ప్రయత్నం చేస్తామని ఈనాటి ఇక్కడ ఏదైతే ఎగ్లాస్పూర్కి సంబంధించినటువంటి బ్రిడ్జి ఉందో యుద్ధ ప్రాతిపదికన 4 సంవత్సరాల క్రితం, మీరు 4.5 సంవత్సరాల క్రితం ఏది శిలాఫలకం వేసి ఇక్కడ హామీ ఇచ్చినరో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో బేరసారాలు ఆడియో లీక్ మండలంలో హాట్ టాపిక్గా మారింది.
ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ బాలరాజు యాదవ్ ప్రస్తుతం ఉప సర్పంచ్గా అతని భార్య కొనసాగుతుండగా రాజు అనే మధ్యవర్తి ద్వారా డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకున్న బాధితుడి నుండి 30,000 డిమాండ్ చేసిన వైనం బయటపడింది. ప్రస్తుతం 30,000 రూపాయలు 100,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆడియోలో రికార్డ్ అయింది. బాధితుడు కృష్ణ వాయిస్ రికార్డ్ చేయడంతో వీరి భాగవతం బట్టబయలైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటాయంటున్నారు. విమర్శలకు దారితీసిన సంఘటనపై అధికారులు ఏమంటారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రాజును కలుమని చెప్పినాయి కదా, దాన్ని చేస్తుంది కదా రాజును కలుమ. సరే అన్న, ఓకే అన్న. చేసినావా అన్న? ఇప్పుడే చేసిన, నీకే కలుమంటుండు కదనే. కాదేరా, చేసినావా అంటున్నా. ఏమన్నా చేసిన అన్న? నా పేరు గిట్ల బీపెడ కృష్ణ, ఎస్సీ మాదిగా అంటే ఇట్లా పేరు పక్క కెట్టినరట కదా అన్న. అన్నేనన్నా అంటే సరే తమ్మీ, నేను కలవాలా మరి అన్న. నాకు గిట్ల కరెంట్ పెట్టినరా అంటే సరే, నాకు నువ్వేం అవసరం లేదు, రాజును కలవమను గణరాజుని అని చెప్పేసి అని అన్నాడు అన్న. అదే అదే నేను చెప్పినా నీకు, ఒక మాట అంటే అయిపోయి గణరాజు అని ఏదంటే అదే కానీ నువ్వైతే ఎయ్యి అన్న రోనియా అంటే అయిపోయా. అదే నే అంటేనే నీ పేరు చెప్పింది అన్న. హలో, అందుకే నీకు చెప్పమని చెప్పిన కదా. గణరాజు అన్న ఫోన్ చేయమన్నాడు అంటే తర్వాత సరే నేను పెట్టేసిన పేరు రాజుని కలుమని అని చెప్పేసి అని అన్నాడే గణరాజుని అని చెప్పేసి అని అన్నాడు. సరే అన్న. అది మీకు తెలియదురా, మస్తు మనీ తీసి పారదేం చేయరు వచ్చిన. అదే విషయం, నేను ఇవాళ గ్రామ పంచాయతీకి పోతే నాకు అడుగుతురు అయిన ఒక్కొక్క జీరో చేయండి. ఆయన ఏమన్నా కానీ కానీ నా పేరు అయితే గింత అందరి కాలు ముక్కుంటూ వస్తున్న జర నాకు అటు ఇటు అందరు అయింది అని గీని మధ్యలో ఏం చేద్దాం కానీ ఇక చేద్దాంరా. సరే అన్న. మరి ఓకే. హలో అన్న, నమస్తేనే. నమస్తే. మా కళ్ళు మాట్లాడినావా? మాట్లాడినా మాట్లాడినా. ఎంతకు? ఏదిరా? అదే ఇల్లు. ఇల్లు మాట్లాడిందా? ఎందుకు కోరుతారు రా మీకు? ఏమన్నాడే? చేపించిన ఇంకా రాపించిన వాళ్ళకి ఇచ్చిన. ఎన్నడే పైసలు అవతడు? ఏమో ఇంకేడ, అది నీకు వచ్చి పేపర్లు వచ్చి నీకు అలా ఇంట్లోకి పోయినాక. ఇప్పుడైతే ఏమనలేడా? ఇప్పుడు రూపాయి చూడండి అబ్బా, జర తక్కువ కాడికి 20-30 వేలు అవ్వదు గన్న అంటే నాతో ఇప్పుడు పనిలే. మళ్ళీ అడుగుడు, మిమ్మల్ని అడుగుడు అవుతుంది కదా. నేను అదే అడుగు అంటే ఇగో నాకు ఇయ్యకు, నేను చెప్తున్నాను. మళ్ళా ఇది ఇప్పటికే 100 మంది మడబడుతుంది నీకు. నేను అందుకే వచ్చింది వచ్చింది క్యాన్సిల్ అయిందా అని ఎందుకన్నది కదా. నీ కాదు, ఒక దాదాపు 10-20 మంది అందులో క్యాన్సిల్ చేసి పెట్టారు. అయితే ఓ అందులో చెప్పారు వీనికి ఉంది, వానికి అది ఉంది, ఇవన్నీ చెప్పకుండా పెట్టారు. నాకు ఒక పొలం ఉన్నా కూడా నేను చేసుకోకపోతున్నాను, ఇల్లు కూడా అందుకే తీసుకున్నాయి. నాకేమున్నది నీకు అర్థం కాదురా, అట్లనే ఉంటది. నీ చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటుంది. సరే సరే జర ఎక్కడికి. అదే ఇగో నువ్వు ఇన్నేళ్ళ నుంచి ఎన్ని ఖర్చు పెట్టినావో ఎంత సంపాదించుకున్నావో తెలియదు. ఇగో ఇల్లు వస్తుంది 20-30 వేల చచ్చిపోతావు ఏంది? కాదని చచ్చిపోనీకి ఏం లేదన్నా. ఇప్పుడు దగ్గరకు వచ్చిన అందరూ జర దయ ఉండే నన్ను చూస్తున్నారు అటు ఇటు. అది ఈ లాస్ట్ మూమెంట్ లో దయ బియ్యాలు కలుస్తలేవు. ఇప్పుడు ఒక బాలరాజు ఎన్నికోవాలని ఉన్నారే మళ్ళా. అది ఎక్స్పెక్ట్ నువ్వు, నీకెందుకు నేను ఒక చెప్పిన చేసి పెడతా అన్నారు. చెయ్యని నువ్వైతే ఇంట్లోకి ఫస్ట్. సరే సరే అన్న. ఓకే మరి. రాజు అండ్ ఉపసర్పంచ్ గన్నరాజు వాళ్ళిద్దరు కలిసి నాకు 150 రూపాయలు 150,000 ఇస్తేనే నీకు ఇల్లత్త లేకుండా రాదు, మేము రానియం క్యాన్సిల్ చేపిస్తామని చెప్పేసింది అన్న. ఫస్ట్ సారి ఏమో ఓకే అయింది అని చెప్పేసి అన్న లిస్ట్ వచ్చింది. ఇప్పుడు చూసేవారు లిస్ట్ రాలేదు. నా పరిస్థితి ఏంది? నాకు 3-4 ఏళ్ళ నుంచి చేసుకుంటే బయట అందరిని కాదని నా బతు రిజిస్ట్రేషన్ ఇచ్చిన సబ్మిట్ చేయమంటే ఎంఆర్ఓ సార్కి శ్రీకాంత్ సార్కి ఇచ్చిన
వచ్చింది ఉన్నాయి. రోజుకొక ఫోన్లు వచ్చినాయి రాత్రి రాత్రి కూడా. దినం తప్పించి దినం ఫోన్లు వచ్చినాయి. వచ్చినాక ఏమంటారు అంటే అమ్మ మీకు ఏమైనా ఉన్నదా, ఏం జాగలేదా, మేము ఏమైనా ఉంటే చెప్పుకోరు అంటే మాకు ఏం లేవు, మేము గరీబ్ వాళ్ళం తిందామంటే తిందలేదు, మా భర్త బాగా అన్నాడు. మళ్ళీ తర్వాత ఏం ఫోన్లు చేసిందంటే మీకు కొన్ని లంచాలు అడిగేటట్టు ఉన్నారు, మీ దగ్గర ఉన్నాయా అని అన్నాడు. అంటే మా దగ్గర ఏడున్నాయి సార్, మేము చూసిన బతుకులే కదా, ఈ పిల్లలు పెళ్లి చేసినాము, ఆడ అడవిలో చేసినాము అని చెప్పినాము. చెప్తే సరే అన్నారు, మేము ఉన్నామని చెప్పి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సద్గురు సాయినాథ్ గార్మెంట్లో పనిచేసే మహిళలు, విద్యార్థులు యూనిఫామ్ కుట్టు పనుల్లో అన్యాయం జరిగిందని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలంలో రెండు గార్మెంట్ యూనిట్లు ఉన్నాయని చెప్పి సిరిసిల్లకు చెందిన సమంతకమణి అనే మహిళ ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనులను సిరిసిల్లలో చేపట్టడంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సద్గురు సాయినాథ గార్మెంట్ యూనిట్ నిర్వహిస్తున్న మహిళలు అన్యాయం జరుగుతుందని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ యూనిట్కు అన్యాయం జరుగుతున్నా మండల ఏపీఎం మల్లేశం, ఎంఈఓ మకుం రాజయ్య, ఎంపీడీఓ చిరంజీవి పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో కుట్టు శిక్షణ నేర్చుకున్నామని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట అగయ్య వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి కుట్టు పనులు తమకే ఇప్పించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని సద్గురు సాయినాథ్ అనే గార్మెంట్స్లో అందరం స్కూల్ యూనిఫామ్స్ 8 సంవత్సరాల నుండి కుట్టడం జరుగుతుంది. కానీ గత 3 సంవత్సరాల నుండి మాకు యూనిఫామ్స్ ఆర్డర్ రావట్లేదు, ఖాళీగానే ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఎల్లారెడ్డిపేట నుండి ఎల్లారెడ్డిపేట మండలం కాకుండా ఈ స్కూల్ మొత్తానికి మొత్తం స్కూల్ యూనిఫామ్స్ అన్నీ సిరిసిల్లలోని గార్మెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ సంవత్సరం యూనిఫామ్స్ అన్న మాకు ఇవ్వాలని మా మండలం ఒక మండలం మాకు ఇస్తే మేము సరైన సమయానికి అందిస్తామని కోరుకుంటున్నాం. ఈ హెచ్ఎం సార్ వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మాకు ఓన్లీ ఎల్లారెడ్డిపేట మండలమే కావాలి. అయితే అమ్మ మన మీలా కుట్టే వాళ్ళు కొక్కూరులో కానీ ఇప్పుడు కదిరే అబ్జర్ గవర్నమెంట్ మాకు 8 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ 6 లక్షల ద్వారా మాకు 15 మంది ఉన్నాము, 19 మిషన్లు వచ్చినాయి ఇక్కడ. ఇప్పటివరకు ఎన్ని రోజుల నుంచి మీరే చేస్తున్నారు? ఇంట్లో ఖర్చులు పెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం మురుగునీటితో రోగాలకు నిలయంగా మారింది. మురుగునీటితో దుర్వాసన వెదజల్లుతూ దోమలతో డెంగ్యూ మలేరియా వ్యాధులు గ్రామస్తులను కలవరపెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమాల గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పక్కన సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వర్షం నీరు గత నెల రోజుల నుండి నిల్వ ఉండడంతో ఆ కాలనీ వాసులు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండి పిచ్చి మొక్కలు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తుందని, రాత్రుల్లో దోమలతో నిద్రపోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం మందాటి భూమయ్య అనే వ్యక్తి డెంగ్యూ బారిన పడి మృత్యువాత పడ్డాడని గుర్తు చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకుని పారిశుద్ధ్య లోపంపై దృష్టి సారించి గ్రామ పాలకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దుమాల గ్రామంలో ఎల్లారెడ్డి మండల్ గత 20 రోజుల నుండి వాటర్ స్టోరేజ్ వర్షం నీళ్లు ఇక్కడ నిల్వ ఉండడం జరిగింది. దీనివల్ల ఏంటంటే దోమలు ఈగలు ఇట్లాంటివి జరిగి గతంలో ఇట్లా స్టోరేజ్ అయినాక ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది. చాలామంది ఇక్కడ ఏరియా కాలనీ వాసులు జ్వరాలు రావడం కానీ ప్లేట్లెట్స్ తగ్గడం కానీ డెంగ్యూ రావడం కానీ
ఇట్లాంటి మందడు భూమయ్య అనే వ్యక్తి డెంగ్యూ వచ్చి చనిపోవడం జరిగింది. అప్పుడు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళాం. తీసుకపోతే ఏమన్నారంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఏం చేయలేని పరిస్థితి ఉంది, ఎండక సమ్మర్లో వచ్చే వరకు మేము మోరి కట్టుతాము, ఇక్కడ నీళ్ళు వాటర్ వెళ్ళిపోయేటట్టు వేస్తామని అప్పుడు నమ్మగలిగారు గ్రామ పంచాయతీ. అయినా కానీ నిర్లక్ష్యంతో ఏం చేయలేకపోయారు, నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వల్ల ఏం చేయలేరు. మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ వర్షాకాలం వచ్చింది, ఇదే పరిస్థితి కొనసాగుతుందని మళ్ళీ గ్రామ పంచాయతీ ముట్టడి చేసినాం. ఒక 40 మందితో ముట్టడి చేసినాం. ముట్టడి చేస్తే రేపు వచ్చి చూస్తాము, మేము క్లియరెన్స్ చేస్తాం, వాటర్ పోయేటట్టు చేస్తామని చెప్పేసి అన్నారు. కార్యదర్శి గారు అన్నారంటే మేము వచ్చి చూస్తాం, పలకవర్గం మొత్తం వచ్చి ఇన్న ఉంటాం అదే ఉంటామని ఒక వ్యంగ్యంగా మాట్లాడింది ఫోన్ ద్వారా. అయినా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ కరోనా కష్టకాలంలో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామంటే, జ్వరాలు వచ్చి హాస్పిటల్కి వెళ్దామంటే ఆ హాస్పిటల్ రెస్పాండ్ లేదు ఎక్కడ. అట్లాంటి టైంలో మళ్ళీ జ్వరాలు వచ్చి మళ్ళా మంచనవాడి గ్రామస్తులు మంచనవాడి పరిస్థితి ఉంటే మళ్ళీ ఎటు పోలేని పరిస్థితి. అదే ఈ డంపింగ్ అయ్యి మళ్ళీ దోమలు ఈగలు బాగా ఎక్కువ వృద్ధి చెందుతున్నాయని మా బాధ మా కాలనివాసులు. మీ పాలకవర్గం ఏం చేస్తుంది? పాలకవర్గం వచ్చి చూసినట్టు చూస్తారు, వచ్చి వెళ్ళిపోతారు. అంతే తప్ప కొన్ని ఇంకా ఏమో ప్రాబ్లం ఉందో, వాళ్ళకి ఓలు గురించి ఉందో కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకైనా ప్రాబ్లం అయితే ఉందనా, మరి భూమి విషయంలోనా, వాటర్ పోతాయనా, ఇట్లా కానీ ఎవరు పట్టించుకుంటూ వచ్చుకుంటూ చూసుకుంటూ పోతారు. ఏం చేయలేని పరిస్థితి ఉంది. మళ్ళీ పోయిన గతం లేక మళ్ళీ మంచన పడితే ఇప్పుడు పరిస్థితి, హాస్పిటల్ పోయేంత పరిస్థితి లేదు ఇక్కడ కాలనీవాసులు. ఒవ్వరు హాస్పిటల్ పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఈ చర్య కలెక్టర్ గారికి చెప్పడం ఏమైందంటే, వీళ్ళని చర్య తీసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ చేనేత సెల్ కన్వీనర్ సుంచు ప్రకాష్ ఆధ్వర్యంలో చేనేత మరమగ్గ కార్మికుల సమస్యలపై చేనేత జాళీ శాఖ ఏడీ అశోక్రావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు మాట్లాడుతూ, త్రిష్ణు పథకం వెంటనే పునఃప్రారంభించి పథకంలో గుమాస్తా కార్మికులను చేర్చాలని అన్నారు. వార్పిన్ కార్మికులకు బతుకమ్మ చీరలు, యారెన్ సబ్సిడీ అందించాలని, పవర్లూమ్ కార్మికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వర్కర్ టు ఓనర్ పథకం తొందరగా పూర్తి చేయాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, చేనేత పవర్లూమ్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాగూర్ రాజాసింగ్, సీనియర్ నాయకుడు అన్నల్ దాస్ లక్ష్మీకాంత్, కోడమ ఆనంద్ బాబు, ఉపాధ్యక్షుడు మ్యాన్య రామ్ ప్రసాద్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన దేవయ్య కుటుంబానికి తోటి 228 మంది హోంగార్డులు తమ ఒకరోజు వేతనం 168,000 రూపాయలను దేవయ్య కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఇన్ఛార్జ్ కుమారస్వామి, ఆర్ఏ హెడ్ కానిస్టేబుల్ రవీందర్, పిఎల్సి దేవరాజు, హోంగార్డులు రవీందర్, బాలరాజు, పౌర్ణమి, దేవయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థానికులకు ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయడం ద్వారా నిర్మాణ పనులు ఆగిపోయి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రత్యేక ఇసుక రీచ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోసం రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ మాట్లాడుతూ, చెక్ డ్యాం నిర్మాణం పనుల్లో మిడ్మానేర్లో ప్రభుత్వం టెండర్ ద్వారా ఇసుక వినియోగిస్తుందని, స్థానిక అవసరాల కొరకు ఇసుకను నిలిపివేయడం వలన నిర్మాణ పనులు ఆగిపోయి కార్మికుల ఉపాధి కోల్పోతారని కలెక్టర్కు విన్నవించారు. కార్యక్రమంలో యగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. కార్మికులు ఉపాధి లేకుండా పోవడం జరిగింది, పోతుంది. అదేవిధంగా నిర్మాణాలు నిర్మించలేక కట్టుకునే వాళ్ళందరూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మానేరు ఇసుకకు మరి సిరిసిల్లలో ప్రజలకు వాడుకునే హక్కు లేకుంటే మరి ఇంకెవరకు ఉన్నట్టు ఇది అర్థం కాని పరిస్థితి. మరి అక్కడ చెక్ డ్యాంల పేరుతోటి ప్రభుత్వ అవసరాల గురించి మరి లారీల కొద్ది ఇసుకను తీసుకువెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళకు ఆ ప్రభుత్వానికి అవసరమైతే ఎంత అంత తీసుకుపోయే అవకాశం వాళ్ళు తీసుకుంటారు, కానీ స్థానిక అవసరాల గురించి మరి ఇక్కడ ఇసుక ఇవ్వండి ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఒక పక్క మిడ్మానేర్లో నిరుపయోగం టన్నుల కొద్ది, వేల టన్నుల కొద్ది ఇసుక అక్కడ ఉన్నది. మరి అక్కడ నీళ్ళనున్న ఇసుక తీసుకుంటే ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది, అక్కడ ప్రజలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది.
కానీ ఎక్కడైతే నీళ్ళు లేని జగల ఒకవేళ నీళ్ళు అక్కడ జమ అయితే అక్కడ ఇసుక ఉంటే అక్కడ స్టోరేజ్ ఉంటే భవిష్యత్ తరాలకు నీళ్ళు అక్కడ నిల్వ ఉండి నీళ్ళు ఇంకే అవకాశం ఉంటుంది. అటువంటి స్థలంలో నీళ్ళు లేని స్థలంలో ఇసుక తీసుకపోయి మరి రాబోయే కాలంలో మొత్తానికి అక్కడ ఇసుక లేకపోవడంలో అక్కడ ఉన్న నీళ్ళు కూడా అక్కడ ఆగే పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం ఉంది. రాబోయే తరాలకు కూడా ఈ రకంగా ఇసుక మొత్తం బయటకు తరలి వెళ్తే మరి సిరిసిల్ల ప్రజలకు మరి ఇసుక అవసరం ఉంటే మరి గోదావరికి ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరం పోయి మరి కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే స్థానిక అవసరాలకు సంబంధించి ఇసుకను అనుమతించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి అవసరమయ్యేది ఇసుక ఉందో దాన్ని మిడ్మార్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ స్థానిక అవసరాల గురించి ప్రత్యేక రీచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వెంటనే స్థానిక అవసరం ఇసుక అనుమతి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున కార్మికులతో ప్రజలతో ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం సోదరులు కోవిడ్ 19 నిబంధనలను అనుసరిస్తూ బక్రీద్ పండుగను జరుపుకోవాలని మైనార్టీ సంక్షేమ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ ముస్లిం మత పెద్దలను ఇమాంలను కోరారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యేలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.